నంద్యాల విశ్వనగర్ బలిజపేటలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలకొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు నాగేంద్ర. వివరాల మేరకు తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి సోమవారం వెళ్లగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో నేడు ఇంటికి వచ్చి చూడగా దొంగలు ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లోని 2,20,007.50 తులాల బంగారం, కొన్ని పట్టు చీరలు అపహరించారని తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయాన్నే మా అన్న కొడుకు బోయిడలో పరిచయం చేస్తుంటే సుంకులమ్మకు పోయినాం అన్న నేను మా భార్య మేమిద్దరే ఉంటాము. పోయి నిన్నంతా అక్కడే ఉన్నాము, ఇవాళ రావాలనుకున్నాము. కానీ పొద్దున్న చుట్టుపక్కల వాళ్ళు చూసి మీ ఇల్లు తాళాలు మొదలు పెట్టినారని చెప్పినారన్న. చెప్తే అడావిడిగా వచ్చేసినామన్న. వచ్చి చూస్తే బీరువా మొదలు పెట్టినారు, తాళా ఇల్లు తాళాలు మొదలు పెట్టినారు. అన్ని వాళ్ళు బీరువాలో 2,20,000 క్యాష్ ఉందన్న. తర్వాత 7 తులం బంగారం ఉందన్న. న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్న. ఈరోజు నంద్యాల విశ్వనగర్లోని నివసిస్తున్నటువంటి గోరికంటే నాగేంద్ర గారి హౌస్లో ఈరోజు దొంగలు అమానుషంగా దొంగతనం చేయడం జరిగింది. ఇలాంటి దొంగలను పోలీసులు తగిన చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ గోరికంటి నాగేంద్ర అనేటటువంటి ఆయన చిన్న వ్యాపారస్తుడు, కిరాణం షాపు పెట్టుకొని నడుపుకునేటటువంటి వ్యక్తి. ఈరోజు 2,50,000 రూపాయలు పిల్లల చదువు కోసం అని చెప్పేసి అప్పు చేసి ఈరోజు ఇంట్లో పెట్టుకొని ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి ఈరోజు తెల్లవారుజామున దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనంలో 2,50,000 క్యాష్ గాను 7.5 తులాల బంగారు పోగొట్టుకొని వాళ్ళు ఎంతో శోక సముద్రంలో మునిగి ఉన్నారు. అందుకోసం దయచేసి మా యందు పోలీసు వారి తొందరగా ఈ దొంగలను పట్టుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకొనుచున్నాము. అన్ని మధ్యలో కుప్పలు కొస్తున్నారు. వాళ్ళు తీసుకొని పోయినారు. ఫస్ట్ ఎస్ఐ సార్ వచ్చినారు.